టు ఏజ్ ఏంటండి? చాలా మంది పేరెంట్స్ లోని ఈ డౌట్ ఉంటది. పిల్లలు ఎవరైనా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు డెవలప్ చేస్తూ ఉంటే వాళ్ళు క్లిప్పులు ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ రైట్ ఏజ్ అనేది డౌట్ ఉంటది. కాకపోతే పిల్లలు పాల పళ్ళన్ని పోయి శాశ్వతంతాలు మొలిచినప్పుడు రైట్ ఏజ్ అని చెప్పాలి. దాన్ని 11, 12, 13 సంవత్సరాలకి పాల పళ్ళన్ని పోయి శాశ్వతంతాలు మొలుస్తాయి. ఆ టైంలో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పిల్లలు కూడా ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్లరు, ఎముక కూడా ఎదుగుతూ ఉంటుంది కాబట్టి అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్ తొందరగా వచ్చేస్తుంది. సో పేరెంట్స్ ఎవరికైనా కూడా ట్రీట్మెంట్ చేయించాలి, పిల్లల స్మైల్ లైన్ కరెక్ట్ చేయడానికి అనే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఆ ఏజ్ లోనే స్టార్ట్ చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా కూడా టీనేజ్ దాటిపోయిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు కూడా క్లిప్పుల చికిత్సతోని వాళ్ళ స్మైల్ లైన్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ క్లిప్పులతో 40 ఇయర్స్ వచ్చినా కూడా క్లిప్పుల చికిత్సతో వాళ్ళ పళ్ళల్లో ఉండే లోపాలను సరిచేసి మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. క్లిప్పుల చికిత్సలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇది వరకు మెటల్ క్లిప్పులు వేసుకుని ఇబ్బందులు పడేవాళ్ళు అందరూ అవి కనిపించేస్తుంటే, ఇంకా కొన్ని ప్రోవర్బ్స్ కూడా దానిపైన జోకులు వేయడం లాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. చక్క పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు, అంటే తెల్లటి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. పంటి వెనక భాగాన్ని కూడా క్లిప్పులు వేస్తున్నాం. దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. అంటే పైనస్ క్లిప్పులే మీకు కనిపించవు కానీ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తయిపోతుంది. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ అనే అడ్వాన్స్డ్ క్లిప్లు, అంటే ట్రీట్మెంట్ తక్కువ టైంలో జరిగే క్లిప్పులు, క్లియర్ అలైనర్స్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లిప్పులు ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో ఎవరైనా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. క్లిప్పుల చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. కేవలం నెలల్లోనే రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తా ఉంది. 100% సక్సెస్ రేట్ ఉంది. క్లిప్పులు తీగానే ఎత్తు రావడం లాంటివి ఏమీ లేవు. కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో జనార్దన్ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు కిడ్నీ దవడలో రైట్ సైడ్ ఫస్ట్ ఈ కిడ్నీ దవడలో పన్నులో బ్లాక్ కలర్ లో వచ్చింది మేడం. ఓకే. తర్వాత అది 2-3 పనులకు వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో షుగర్ లో నుంచి వెళ్ళి బ్లడ్ అంటే మామూలు ముఖం కడుకున్నప్పుడు అది బ్లడ్ వస్తున్నది మేడం. అది మీకు 2 ప్రాబ్లమ్స్ ఒకటే సార్ వచ్చింది సార్. ఒకటి పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి, అంటే పళ్ళపైన పిప్పి పళ్ళు ఫామ్ అవుతున్నాయి. ఒకటి సైమల్టేనియస్ గా చిగుళ్లలో కూడా ఇన్ఫెక్షన్స్ డెవలప్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే ఆ పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడి మీరు ఎటుపక్క బ్రష్ చేయడం, క్లీన్ చేసుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. సో దాన్ని బట్టి ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాపర్ గా లేదో ఆటోమేటిక్ గా అక్కడ ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది. చిగుళ్లు బాగా వాచి ఉన్నాయి, వాయడం వల్ల ఏర్ తగిలినా కూడా బ్లీడింగ్ అవుతా ఉంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసి ఎముక వరకు వెళ్ళిపోయి ఆ మిగతా పళ్ళన్నిటి మధ్యన సందులు రావడం, పళ్ళు వదిలైపోవడం లాంటివి చూస్తారు. తర్వాత నోటి దుర్వాసన కూడా డెవలప్ అవుతుంది. 2 మంచిది కాదు. కాకపోతే మీ ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. పళ్ళల్లో రంధ్రాలకి ఫిల్లింగ్లు పెడతారు, మోస్ట్ అడ్వాన్స్డ్ ఫిల్లింగ్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అది పెట్టుకోగానే ఆ నల్లటి మచ్చలు అనేవి క్యూర్ అయిపోతే మీ ఒరిజినల్ పళ్ళు ఇబ్బంది లేకుండానే మీ నోట్లో ఉంటాయి. చిగుళ్ళు వాచి ఉన్నాయి కదా, దాన్ని ఒక్కసారి లేజర్స్ తో క్లీన్ చేయించుకోండి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయి బ్లీడింగ్ రావడం ఆగిపోతుంది. ఇవి 2 చేసినది డాక్టర్ గారు చెప్పిన మెయింటెనెన్స్ మటుకు చేస్తూ ఉంటే సరిపోతుంది, పళ్ళు హెల్దీగా ఉంటాయి. నెగ్లెక్ట్ చేస్తే మటుకు ఒక్క పన్నుతో స్టార్ట్ అయిన మీ ప్రాబ్లం మిగతా పళ్ళన్నిటికీ కూడా పాకి మిగతా పళ్ళన్ని వదిలైపోవడం, మిగతా పళ్ళ మధ్య సందులాడడం, ఒక పాయింట్ లో నోట్లో పళ్ళన్ని కదలడం లాంటివి మీరు నోటీస్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మీరు నల్గొండ అంటున్నారు, మీ ఖమ్మం, మంచిర్యాల, అలాగే కరీంనగర్, వరంగల్ బ్రాంచెస్ దగ్గర అవుతాయి. అలాగే వస్తే హైదరాబాద్ కూడా రావచ్చు. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ లో కూడా లేజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నారు. అలాగే ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగం స్పెషలిస్ట్లు అవైలబిలిటీలో ఉన్నారు. మీరు కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకుని హెల్దీగా అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి. హలో మంజుల గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు పళ్ళు బాగా గుంజుతాయండి. ఊరుతాయి. నేను మొన్న సంతోష్ నగర్ బ్రాంచ్ పోయినా, అయితే చెంపపెట్టుకోయినది అసలు ఏం తగ్గట్లేదు. 15 డేస్ అవుతుంది లేజర్ ట్రీట్మెంట్ చేసిరు, పళ్ళు క్లీనింగ్ చేసిరు, ఏం తగ్గట్లేదు అసలు. అది అమ్మా చూడు, నీకు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంది. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే, ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేసిన తర్వాత చిగుళ్ళు మళ్ళీ యునైట్ అయ్యేలా అతుక్కోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది బాడీ కదా, వెంటనే మ్యాజిక్ అయితే జరగదు కదా. ఇప్పుడు క్లీన్ చేశారు, ఆ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం తగ్గాలి అంటే మళ్ళీ చిగుళ్ళు దగ్గర పడాలి పంటికి, అప్పుడు వెంటనే తగ్గిపోతుంది. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డీసెన్సిటైజింగ్ ఏదైనా హెల్ప్ చేస్తారు, వెంటనే ఆ పళ్ళు లాగడం అనేది తగ్గిపోతుంది. లేజర్ క్లీనింగ్ చేసిన తర్వాత ప్రతి పేషెంట్ మినిమం
ఫాలో అవ్వాల్సింది ఏంటంటే రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, పళ్ళకి మధ్యన ఇరికిన ఆహారాన్ని తీసేసి పళ్ళుని చిగుళ్ళని క్లీన్ గా పెట్టుకోవడం లాంటివి చేస్తే వెంటనే ఆ పళ్ళు లాగడం అనేది తగ్గిపోతుంది. ఇది చేసి చూడమ్మా, నీకు వెంటనే తగ్గిపోతుంది. నెక్స్ట్ పశ్చిమ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. హలో నాగమణి గారు. మేడం నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే పాపకేమో 10 సంవత్సరాలు అండి. ఓకే, అంటే ఒక ఎదుర పన్నేమో ఎత్తుగా కొంచెం లైట్ గా వచ్చిందండి. ఆ పక్కన కొంచెం పన్ను కూడా కొంచెం వంకరగా అనిపిస్తుంది. అంటే సెట్ చేయడానికి అవుతాయి అంటారా డాక్టర్ గారు అడుగుదాం చేశాను. సెట్ చేయొచ్చమ్మా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పాపకి వంకర పళ్ళు డెవలప్ అవుతా ఉన్నాయి. జనరల్ గా పళ్ళు పూర్తి వరుసలోకి రావడానికి ప్లేస్ సరిగా లేకపోతే ఇలా వంకర పళ్ళు అనేవి డెవలప్ అవుతుంటే క్లిప్పులు ట్రీట్మెంట్ చేసి వాటిని నార్మల్ లైన్ లోకి తీసుకొచ్చేయచ్చు. చాలా ఈజీ కూడా, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పశ్చిమ గోదావరి అంటున్నారు కాబట్టి మీకు గుంటూరు బ్రాంచెస్ దగ్గర అవుతాయి, అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి పాపకి ఎక్స్రే తీయించండి, తీసిన వెంటనే సజెస్ట్ చేస్తారు, చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఏం పాడవద్దు, చక్కగా ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా స్కూల్ కు వెళ్ళొచ్చు రావచ్చు. రైట్. అండ్ దవడ ఎముకల్ని సరి చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజం అండ్ సేఫ్ అండి? చాలా సేఫ్, చాలా వెరీ 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 ట్రూ కూడా. ఎందుకు అంటే చాలా మందికి ఎత్తు పళ్ళులో ఇబ్బంది ఉంటాయి. పళ్ళు ఎత్తున్నా, సందులున్నా, వంకర పళ్ళున్నా క్లిప్పుల చికిత్సతో వాటిని వెనక్కి పంపించి అందమైన చిరునవ్వుని ఇస్తాము. కానీ దవడ ఎముకలు ఎత్తుంటాయి చాలా మందికి. ఈ ముందు దవడ ఎముక ఎత్తుగా పెరగడం, అది పెరగకపోవడం, అలాగే ఈ కింది దవడ కూడా బాగా ముందుకు ఎక్కువగా పెరగడం, అసలు పెరగకపోవడం. సో ఈ సమస్యల వల్ల, ఈ దవడల్లో ఉండే అసమానత వల్ల వాళ్ళు అందంగా ఉన్నా కూడా అందంగా లేనట్టు కనపడతారు. వాటిని కరెక్ట్ చేయించండి. చాలా మంది నవ్వుతూ ఎక్కువగా చిగుళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, దవడ ఎముక అదనంగా పెరిగింది అని అర్థం. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీ ద్వారా ఈ దవడ ఎముకల్ని కరెక్ట్ గా మీ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టు ప్రొపోర్షన్ లో పెట్టేస్తాము. అలా పెట్టడం వల్ల మీరు మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎవరైనా కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే, దవడ ఎముకలు ఎక్కువగా పెరిగి అసలు పెరగకపోయి ఇబ్బంది పడి మీరు బాగాలేనట్టు కనపడుతుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము కరెక్ట్ గా గైడ్ చేసి మీ అపేరెన్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అన్నది చెప్తాము. దానికి తగిన ఫోటోగ్రాఫ్స్ చూస్తే ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత మీకు మరింత క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. దానికి చేయవలసిందే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్, 4142000 కాంటాక్ట్ చేసి మమ్మల్ని కనెక్ట్ అయితే మిమ్మల్ని కరెక్ట్ గైడ్ చేస్తాము. 52 బ్రాంచెస్ ని కనెక్ట్ చేస్తుంది ఆ నెంబర్. అలాగే బెంగళూరులో ఉండే 6 బ్రాంచెస్ ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. లేదు అలా కూడా మీరు రాలేరు అంటే www.parthadental.com వెబ్సైట్ లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీ ఫోటోగ్రాఫ్స్ తీసి అందులో పోస్ట్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. మాకు ఇలాంటి ఫేషియల్ ఫీచర్స్ ఉన్నాయి, దీన్ని ఇంప్రూవ్ చేయగలరా అని డాక్టర్ గారు వెంటనే మీకు కనెక్ట్ అయ్యి చెప్తారు. దాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అట్లీస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని. ఓకే, నెక్స్ట్ మెదక్ నుంచి. హలో రమేష్ గారు. హలో నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మా పన్ను విరిగిపోయి మేడం. విరిగిపోయింది? అవును మేడం. ఓకే, అది విరిగిపోతే దానికి ఏం చేయాలి మేడం? సార్, పన్ను సగానికి విరిగిపోయి ఉంటే దాన్ని నార్మల్ బిల్డప్ చేసేయండి. కాంపోజిట్ అనే మెటీరియల్ ఉంటుంది, దానికి నేను చెప్పాను కదా స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ తో నార్మల్ చేస్తారు. లేదు మొత్తం పన్ను పోయింది అంటే అక్కడ కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కృత్రిమ దంతం కూడా మన ఒరిజినల్ పళ్ళలాగే ఉంటుంది, చుట్టానికి న్యాచురల్ గా ఉంటుంది. కృత్రిమ దంతాలతో పూర్తిగా నమిలి తినొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే కృత్రిమ దంతాలంటే కేవలం బొమ్మల్లా ఉంటాయి, వాటితో కొరకూడదు, వాటితో నమలకూడదు, ఎందుకు పనికిరావు అనుకుంటారు. కానీ కాదు, డాక్టర్స్ ఎప్పుడు ఫంక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు పెట్టుకునే కృత్రిమ దంతాలు పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి, ఎంత గట్టి ఆహారాన్నన్నా. ఈవెన్ క్యారెట్లు, కీరాలు, నాన్ వెజ్ కూడా తినొచ్చు, అంత స్ట్రాంగ్ గా ఉంటాయి, చూడటానికి చాలా న్యాచురల్ గా ఉంటాయి. మీ ఒరిజినల్ పళ్ళు ఏ కలర్ లో ఉన్నాయో కృత్రిమ దంతాలు కూడా అలాగే పెట్టగలుగుతున్నాం. కృత్రిమ దంతాల్లో కొన్ని ఇబ్బందులు ఏంటి, పెట్టుకున్న వెంటనే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని పేషెంట్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ ఉంటాయి. సో వాటిని కాంపెన్సేట్ చేయడానికి వారంటీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. సో 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ అని వారంటీ ఇస్తున్నాం కృత్రిమ దంతాలపైన. అప్పుడు కాన్ఫిడెంట్ గా పేషెంట్ కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు. అసలు కృత్రిమ దంతాలు ఎందుకు పెట్టుకోవాలి? చాలా మంది పెట్టుకోకుండా కూడా ఉంటారు. రోజు వచ్చే పేషెంట్లను అడిగితే కూడా ముందర పళ్ళు ఉంటాయి, వెనక అసలు దంతాలు ఉండవు. చాలా మందికి ఎందుకు పెట్టుకోవట్లేదమ్మా, పెట్టుకోవాలి కదా అంటే, లేదంటే నవ్వితే బాగానే ఉంది, ఫుడ్ ఎలాగన్నా మేనేజ్ చేసేస్తున్నాం అని చెప్తారా? చాలా తప్పమ్మా. లోపల దంతాలు లేకపోతే మొత్తం మీ ఫేస్ సైజు షేపు మారిపోయి ష్రింక్ అయిపోద్ది, మీరున్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు. ఇంకోటి, ఆహారాన్ని నమిలి తింటేనే మీకు కరెక్ట్ అయిన డైజెషన్ అయ్యి ఇమ్యూనిటీ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి. లేదా జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, కడుపులో మంట లాంటివి డెవలప్ అవుతాయి. మీరు తరచుగా పళ్ళు లేని వాళ్ళని చూడండి, మెత్తటి ఆహారాన్ని నమిలి తినే వాళ్ళని నోటీస్ చేయండి, ఇలాంటివన్నీ వాళ్ళల్లో కనపడుతుంటాయి.
ఇంకోటి ఒక పన్ను లేకపోతే అక్కడ ఖాళీ స్థలం ఉండిపోతే ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ ఆ ఖాళీ స్థలంలోకి మెల్లగా జరగడం అనేది స్టార్ట్ చేస్తుంది. పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది, దానివల్ల హెల్తీగా ఉండే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉంటాయి. సో ఒక పక్కన పళ్ళన్నీ సందులు వచ్చి తినలేరు, ఇంకో పక్కన పన్ను లేకుండా తినలేరు. ఒక పక్క పళ్ళున్న వైపే నమిలి తినడం వల్ల అటు పక్క లోడ్ ఎక్కువైపోయి ఆ పళ్ళు త్వరగా అరిగిపోతుంటాయి. సో దానివల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్ని మొత్తం పళ్ళ సెట్ అంతా పాడు చేసుకుంటారు నోట్లో ఒక్కటి లేదా రెండు పళ్ళు లేకపోవడం వల్ల. సో ఆ తప్పు డెఫినెట్ గా చేయొద్దు. పళ్ళు ఏ కారణం వల్ల పోయినా వెంటనే రీప్లేస్ చేసుకోండి. కృత్రిమ దంతాలు చాలా చక్కగా ఉంటాయి. మీ మీ ఎకానమీ స్టేట్ లోనే రకరకాలు ఉంటాయి. మీకు ఏ ఎకానమీకి అంటే మీ బడ్జెట్ ని బట్టి మీరు వీలుగా పెట్టుకోవచ్చు. కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవడం అనేది కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అని మటుకు ఆలోచన చేయొద్దు. ఒక నిజంగా అలాంటి ఇబ్బందులు ఉన్న పార్థ డెంటల్ అన్ని బ్రాంచ్ లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఉంది. మీ ఫీజు డబ్బుల్ని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో డివైడెడ్ గా పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్స్టాల్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఇన్స్టాల్మెంట్ అనగానే ఇంట్రెస్ట్ వేస్తారని భయాలు ఉంటాయి. జీరో ఇంట్రెస్ట్ కి ఫెసిలిటీ ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. రైట్. అండ్ స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారండి? అది ఇప్పుడు చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, విరిగిపోయిన కలర్ మారిపోయినాయి, లేకపోతే ఒక పన్నులో ఇన్ఫెక్షన్ అయింది, ఒక పన్ను ఊడిపోయింది. సో వీళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ చేస్తే వాళ్ళ పలు వరుస కరెక్ట్ గా ఉంటే వాళ్ళు మరింత అపారెంట్ గా కనపడతారు. చాలా మంది కూడా ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే కొంతమందికి ఇంకా అందంగా కనిపించాలని ఉంటుంది. ఎవరికైతే డెఫినెట్ గా చెప్తాను, ఎవరికైతే యంగ్ గా కనిపించాలని ఉందనుకోండి స్మైల్ డిజైనింగ్ చేయించుకోండి, మీరు డెఫినెట్ గా నేర్చుకున్న యంగ్ గా కనిపిస్తారు. హెల్దీగా కనిపించాలి, నవ్వితే వీళ్ళు హెల్దీగా ఉన్నారు, మంచి స్మైల్ ఉంది వీళ్ళకి అని అనుకున్నారనుకోండి, స్మైల్ డిజైనింగ్ చేసుకుని మీ స్మైల్ ని కరెక్ట్ చేసుకోండి, మీరు డెఫినెట్ గా హెల్దీగా కనిపిస్తారు. అట్రాక్టివ్ గా కనిపించాలనుకున్నారనుకోండి, స్మైల్ డిజైనింగ్ చేసుకోండి, అట్రాక్టివ్ కనిపిస్తారు. సర్వేల ప్రకారం మన ఎవరైనా కొత్త వ్యక్తి కలిసినప్పుడు 47% ఫస్ట్ వాళ్ళ మనలో గమనించేది మన నవ్వుని, మన స్మైల్ నే వాళ్ళు గమనిస్తారు. సో స్మైల్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత కళ్ళు, బట్టలు, జుట్టు అనేవన్నీ తర్వాత ఫామ్ లోకి వస్తాయి, కానీ ఫస్ట్ మన స్మైల్ ని నోటీస్ చేస్తారు. సో చూసారా స్మైల్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సో ఇలాంటి స్మైల్ ని ఎవరికైనా బ్యూటిఫుల్ స్మైల్ కావాలి అంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా మీరు దాన్ని తెచ్చుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, చాలా చక్కగా ఎథికల్ గా మెడికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఇది. హ్యాపీగా చేయించుకుని అందంగా కనిపించే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేదండి, ఈవెన్ 60 ఇయర్స్ ఉండే వాళ్ళకు కూడా బ్యూటిఫుల్ స్మైల్ కావాలంటే స్మైల్ డిజైనింగ్ చేసుకుని అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. రైట్. అండ్ డెంటిసిటీలో ఎన్ని రకాలు ఉన్నాయండి? సారీ, డెంటిసిటీ అనేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమైనా టైప్స్? ఇప్పుడు డెంటిస్ట్రీ అనేది అంత వైడ్ కాదమ్మా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ ఉమెన్ కనపడుతుంటది, ఉమెన్ డెలివరీల తర్వాత పళ్ళ మధ్యన సందులు డెవలప్ చేయడం, అలాగే పళ్ళు ఎత్తు పెరగడం లాంటివి నోటీస్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం వాళ్ళలో రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ఒత్తిడికి గురవుతుంటారు ఆడవాళ్ళు అనేది, ఎస్పెషల్లీ డెలివరీల టైంలో. తర్వాత మెనోపాజ్ దశలో మీరు చూడండి, 35 దాటిన ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ సమస్యలు కనపడుతుంటాయి, పళ్ళ మధ్యన సందులు రావడం, ఎత్తు పెరగడం. అలాగే 45 దాటిన తర్వాత వాళ్ళు కూడా కనపడుతుంటాయి, అది మెనోపాజ్ దశ వల్ల. సో ఇది పర్మనెంట్ చేంజ్ కాదు, కేవలం సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్ల జరుగుతుంది. వాటిని నార్మల్ తీసుకురావచ్చు, ఆ ఆప్షన్ ఉంది. అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ లో ఆప్షన్ ఉంది. సో ఉమెన్ ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే, మధ్య వయసు వాళ్ళు, వాళ్ళలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంటది, అరే అంతా బాగుంది ఈ స్మైల్ నేను, మాకు ఏజ్ అయిపోతుంది అందుకే ఇలాంటి మార్పులు కనపడుతున్నాయి అని ఉమెన్ లో కొత్తగా డెవలప్ చేసుకుంటారు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. డెఫినెట్ గా అలాంటి పరిస్థితులు ఏమీ లేవు, మీరు మళ్ళీ ఇది వరకు లాగే అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. హ్యాపీగా అలాంటి ఇబ్బందులు ఎవరైనా పడుతుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీ చిరునవ్వుని బ్యాక్, మీ టీనేజ్ లో ఎలా ఉండేవాళ్ళు అలా తీసుకురావడం పాసిబిలిటీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము కనెక్ట్ అవుతాం మీకు. రైట్. అండ్ కృత్రిమ దంతాల విషయానికి వస్తే ఇవి ఎందుకు పెట్టుకోవాలి, ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటాయంటారు? కృత్రిమ దంతాలు ఇందాక చెప్పాను కదా, కృత్రిమ దంతాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి, చాలా నాచురల్ గా ఉంటాయి. కృత్రిమ దంతాలపైన వారంటీ కూడా ఉంది. కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడంలో ఇంప్లాంట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇదివరకు కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. చాలా మంది పేషెంట్లు ఏంటంటే ఒక పన్ను లేకపోతే ముందు పన్ను వెనక పన్ను ఎందుకంటే షేప్ చేస్తున్నారని అడుగుతారు. దానికి ఆన్సరే ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి. ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ అనే టైటానియం స్క్రూని వేసి అక్కడ పైన పన్ను ఇంప్లాంట్ చేయగలం. ఇది వరకు మనకి దేవుడిచ్చినవి రెండే పళ్ళ సెట్లు, ఒకటి పాలపళ్ళు, రెండు శాశ్వత దంతాలు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో మూడో సెట్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం ఇంప్లాంట్ సహాయంతో. సో ఏజ్ అయిపోతున్న వాళ్ళందరూ ఇప్పుడు మాకు పళ్ళు ఊడిపోతాయి, ఫిక్స్డ్ పళ్ళు ఉండవు, పళ్ళ సెట్ల మీద ఆధారపడి మేము కష్టాలు పడాలి అనే ఇబ్బందులు ఇప్పుడు లేవండి. చక్క పై దవడలో కింద దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పద్ధతుల్లో మూడో సెట్ ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఒరిజినల్ పళ్ళతో ఎలా ఉన్నారో అలానే ఇప్పుడు నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఇంప్లాంట్ అనేది డెఫినెట్ గా బెస్ట్ ఆప్షన్.
ఆప్షన్ ఈవెన్ యంగ్స్టర్స్ కూడా పళ్ళు పోతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇంప్లాంట్ ను ఆప్ చేసుకుంటే మిగతా పళ్ళు హెల్దీగా ఉంటాయి. ఇంప్లాంట్ ని ఎముకలోకి వేస్తాం కాబట్టి ఎముక కూడా సపోర్ట్ చేస్తుంది, ఎముక అరిగిపోకుండా ఇంప్లాంట్ అనేది కాపాడుతుంది. ఎందుకంటే చాలా వరకు లోడ్ ఇంప్లాంట్ తీసుకుంటది కాబట్టి ఎముక కూడా హెల్దీగా ఉంటుంది. ఇంప్లాంట్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, బయో కంపాటబుల్ అంటే హెల్దీ, చాలా మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే కృత్రిమ దంతాలని పెట్టచ్చు. మరి దంత సమస్యలకి పార్థ డెంటల్ అందిస్తున్నటువంటి ట్రీట్మెంట్ విధానం ఏంటో చాలా క్లియర్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.